మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది. ఈరోజు మన నంద్యాల సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధమనంటోంది. గతంలో బాబు చేసిన, గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజాకంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు? అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వా తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని 3 పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి. వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ, వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు. కేవలం ఒకే ఒక జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి. ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరోసారి ఫ్యాన్కు 2 ఓట్లు వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు
25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించేందుకు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు, ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు, నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులుగా, వృత్తుల వారిగా, సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి. అందరూ కూడా ఆలోచన చేయండి. ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది, మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మీరే గమనించండి.